Mayor Kavati Manohar Naidu, Iroju, Large Center no Sandar Sincharu. Imerku, Large Center no Ambedkar Circle Namakaran Chesinandana, Aperno, Varakulaku Vichela, Putisilo, Abruddi Chastamani, Mayor Veladin Charu. Gunturu Nagarani, Achanta Sundaranga Techi Dendu, Pranakalu Siddham Chestunatlu, Mayor Kavati Manohar Naidu Veladin Charu. Imerku Nagaramloni, Large Center Lo, Sukruvaram and a Paratin Charu. Ambedkar Vigra Island no, Abruddi Chesa Prakrepe, Adikarlaku Panasuchan Chesaro. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉషా శ్రీవల్లి ఆచారి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సర్కిల్ గా గతంలోనే కౌన్సిల్ లో తీర్మానం చేసినప్పటికీ అది అమలు కాలేదని ఈ సందర్భంగా మేయర్ చెప్పారు. ఇక నుండి లాజిస్ సెంటర్ కాకుండా అంబేద్కర్ సర్కిల్ గా వాడుకలోకి వచ్చేందుకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఐలాండ్ సర్కిల్ లో ఆధునిక పద్ధతిలో టైల్స్ గ్రీనరీని ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజలను ఆకర్షించే విధంగా అంబేద్కర్ సర్కిల్ ని అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా అరండల్పేట బ్రిడ్జిని విస్తరించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మేయర్ కావటి ప్రకటించారు. ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ కి కూడా అంబేద్కర్ సర్కిల్ అనేది కూడా మరి త్వరలో నామకరణం చేస్తూ దానికి సంబంధించి కూడా బోర్డులు కూడా రెండు పక్కలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క సర్కిల్లో గ్రీనరీని కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి ఫౌంటైన్లు కూడా పూర్తి స్థాయిలో మరి పాడైపోయినాయి, వాటన్నిటిని కూడా మరమ్మతు చేయాలని చెప్పేసి కూడా మరి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి మరి చాలా కాలం అయింది ఈ టైల్స్ కూడా వేసి ఆ టైల్స్ కూడా తీసేసి లోపల ఉన్నటువంటి గార్డెన్ కానీ ఫౌంటైన్ కానీ అదేవిధంగా రైలింగ్ కానీ పెయింట్లు కానీ పూర్తిగా వేసి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకొని అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరి త్వరితగతిన దీనికి సంబంధించి మరి రెండు మూడు మరి ప్లాన్లు కూడా రెడీ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మరి ఏ విధమైనటువంటి మెటీరియల్ వాడి ఈ యొక్క సెంటర్కి అదేవిధంగా మరి అంబేద్కర్ గారు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమతో మరి ఈ సెంటర్ని బాగా అభివృద్ధి చేసి మరి ప్రజలకి ఆకర్షితమైనటువంటి సెంటర్గా అదేవిధంగా అంబేద్కర్ సెంటర్గా మరి ఉండే విధంగా గుంటూరు నగరంలోనే ఒక గొప్ప సెంటర్గా ఈ సెంటర్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది.